హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మొరకోడం. నేను మీ ప్రసాద్. పవన్ టీంలో పవర్ఫుల్ ఐఏఎస్, ఇంతకీ ఎవరు ఈ ఐఏఎస్ కృష్ణతేజ? విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు సాదాసీదా మనిషి కాదండోయ్, డిప్యూటీ సీఎం మరియు మినిస్టర్. సో ఇప్పుడు ఆయనకి ఐఏఎస్ అధికారులు ఉండాలి కదా, అందులో మరీ ముఖ్యంగా ఓఎస్డి అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. అక్కడ ఈయనకి సరైన ఐఏఎస్ అధికారిని వెతికి మరి స్పెషల్ రిక్వెస్ట్ చేసి మరి తీసుకొస్తున్నారు అంటే, ఆ వ్యక్తిలో ఏదో స్పెషాలిటీ ఉండకపోతే ఏ విధంగా రిక్వెస్ట్ చేసి తీసుకొస్తారో అర్థం చేసుకోండి. సో ఈరోజు అంటే ఈ వీడియోలో మీకు ఈ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఉండబోతున్నారు, ఆ కృష్ణతేజ ఎవరు, అతని ప్రొఫైల్ ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ మైలవరపు విఆర్ కృష్ణతేజ అతని పూర్తి పేరు. ఇతని స్వగ్రామం పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట. ఈయన 2015 ఐఏఎస్ బ్యాచ్ అన్నమాట. ఈయన కేరళలోని పర్యాటకాభివృద్ధి సంస్థకి ఎండీగా పనిచేశారు. అలాగే కేరళలోని అలప్పూజ అనే జిల్లాకు కూడా కలెక్టర్గా చేయడం జరిగింది. ఈయన సేవలు గనక మీరు ఒకసారి విన్నారు అంటే, సాధారణమైన మనిషి కాదు. ఎందుకంటే కరోనా సమయంలో ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయారో ఆ యొక్క పిల్లలు ఉంటారు కదా, సుమారుగా 609 పిల్లలకి వాళ్ళకి చదువుని, ఉన్నత చదువుని అభ్యసించడానికి దాతల నుంచి నిధులు సేకరించి మరీ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా భర్తలను పోగొట్టుకున్న వితంతువులు ఉంటారు చూశారు, ఆ వితంతువుల్లో 35 ఇల్లు నిర్మించడం, అట్లాగే 150 ఉపాధి కల్పించడం, ఆ విధంగా ఆయన సేవలు చేశారు అంటే సాదాసీదా వ్యక్తి కాదు కదా. ఈరోజు ఎంతమంది ఈ విధంగా ప్రజలకి అంటే అవసరమైన వాళ్ళకి సేవలు అందించే పరిస్థితుల్లో ఉన్నారు. కరోనా సమయంలో కొన్ని కుటుంబాలు తల్లకిందులు అయిపోయాయి. సో ఈ క్రమంలో ఈ సేవలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. సో ఈ క్రమంలోనే ఆయనకు జాతీయ బాలల కమిషన్ నుంచి ఒక పురస్కారాన్ని కూడా అందించాలని భావించారు. సో ఈ విధంగా ఆ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఆయనని మరి ఈ సేవలన్నీ చూశారు కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్ మీద పవన్ కళ్యాణ్ గారికి ఓఎస్డీగా నియమించాలి అని చెప్పేసి చంద్రబాబు గారు భావించి మరి ఆ తర్వాత ఆ ఈ విషయాన్ని కేంద్రానికి కూడా లేఖ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అనడంతో ఆయన గత 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారిని కలవటం, మరి ఇప్పుడు ఆయన ఓఎస్డీగా ఖచ్చితంగా నియమించబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే, ఏదో అంటారు కదా ఒకే గూటి పక్షులు ఒక చోట చేరతాయి అన్నట్లుగా, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా సేవా దృక్పథం ఉందో, ఆయన గతంలో చేసిన అనేక రకాలైన కార్యక్రమాలు, సో ఆయనని అభిమానించే వాళ్ళు కానీ ఆయన్ని అనుసరించే వాళ్ళు కానీ అదే విధానంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఆయనకి తగ్గ ఐఏఎస్ అధికారిని నియమించుకోవాలి అని భావించారు, వెతికారో మరి ఎట్లా చేశారో కానీ, ఈ కృష్ణతేజ ఐఏఎస్ పైగా అతను మన తెలుగు యువకెరటం, ఒక యువకుడు. సో అటువంటి వారిని కూడా తీసుకురావడం అనేది ఒక శుభసూచకమైన పని. పైగా పవన్ కళ్యాణ్ గారిది ఆ టైప్ ఆఫ్ మనస్తత్వం, కృష్ణతేజ ఆ ఐఏఎస్ ఆయనది కూడా ఇదే టైప్ ఆఫ్ మనస్తత్వం. ఎక్కువ ఎవరికి సహాయం కావాలి అన్నా సరే ఇమీడియట్గా ముందడుగు వేసే, దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేకుండా అనుమానం లేకుండా ఇమీడియట్గా ముందుకొచ్చే మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు. సో వీరిద్దరూ, ఒక వ్యక్తి ఏమో డిప్యూటీ సీఎం పైగా మినిస్టర్, మరి ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారి, ఈ విధంగా ఉంటే అది రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికైతే మాత్రం ఉపయోగపడుతుంది. సో దీనివల్ల సమాజం చాలా చాలా బాగుపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇది మొత్తానికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. అది కూడా ఎవరికి, పవర్ఫుల్ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి ఒక పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి తోడైతే ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇంకా అభిమానులు ఏముందిలేండి, ఆయనకి భక్తులు ఎక్కువ కదా. సో వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా ఆనందోత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా దేని గురించి, రాష్ట్ర అభివృద్ధి కోసం. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి మాట చెబుతున్నది ఒకటే ఒకటి, దేనికి, ఇది రాజకీయ పరం కోసమో లేకపోతే పదవుల కోసమో అధికారం కోసమో కాదు, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే. అందుగురించే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రాముఖ్యత ఇస్తూ, ఇక్కడ ఇట్లాంటి ఐఏఎస్ అధికారి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అని చెప్పేసి ఆయన స్పెషల్ కేర్ తీసుకొని స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో మిత్రుడిగానో ఆ విధంగా చూడట్లా, ఆయన కూడా ఒక శక్తి,
రాష్ట్రం అభివృద్ధి చెందాలండి, ఇటువంటి వ్యక్తులు ఉండాలి రాజకీయాల్లో అనే విధానంలోనే ఉంటున్నారు. సో ఈ ప్రక్రియ, ఈ విధానం అనేది మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి శుభసూచిక అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్ టీంలో పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి అన్న దానిపైన మీ విభిన్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.